హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బత్తాయి చెట్టు గురించి చూద్దాము. చూడండి, ఇది బత్తాయి. ఇది పొడవు నేను ఎప్పుడు పెట్టే ఫ్రూట్ డబ్బాలోనే పెట్టానండి. చూడండి డబ్బాలో నేను ఫ్రూట్స్ చూపిస్తాను మీకు. చూడండి, దీనికి వచ్చే పురుగు చూపిస్తానండి. చూసారా బ్లాక్, ఇక్కడ కూడా ఉంది. చూడండి చూడండి, ఇలా బ్లాక్గా వస్తుంది. ఇది మనం దీన్ని ఏం చేయాలంటే ఇది తీసి నలిపేయటమే అండి. ఈ పురుగు వచ్చేసి బత్తాయి, నిమ్మ, స్వీట్ లెమన్ ఇలా వస్తుందండి. ఇది చాలా చిన్నగా ఉంటుంది, మనకు కంటికి కనిపించకుండా ఇలా ఆకులు మొత్తం తినేస్తుంది. చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇలా ఆకులు తినేసిందంటే ఈ పురుగు ఉందని అర్థం. ఇది తిని తిని గ్రీన్గా అవుతుంది. నేను మీకు గ్రీన్ కలర్ పురుగు కూడా చూపిస్తాను. అలా తీసేసి ఆకు తీసేసి చంపేయటమే అండి. ఇదిగోండి ఇంకొకటి ఉంది, చూసారా ఇలా చిన్నగా ఉంటుందండి. ఇంకొక పురుగు కూడా ఉంది చూడండి, ఇది చూసారా ఇలా కలర్ మారుతూ వస్తుంది. చూడండి ఇది ఎలా కలర్ చేంజ్ అవుతూ వస్తుందో, చూసారా ఇలా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు బ్లాక్ ఉంటుందండి, చాలా చిన్న పురుగు. ఇలా కలర్ మారుతూ గ్రీన్ అవుతుంది. నేను మీకు గ్రీన్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇది చాలా చిన్నది, ఇంతకంటే చిన్నవి కూడా ఉంటాయి. నాకు కనిపిస్తే ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఫ్లవర్స్ విత్ ఫ్రూట్స్ గురించి చూద్దాము. చూడండి బత్తాయి చాలా ఫ్రెష్గా బాగా వచ్చింది. చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది. చూడండి ఇలా ఎన్ని బత్తాయిలు ఉన్నాయో చూడండి. ఏదైతే గుత్తి అండి, మూడు ఒకటే దగ్గర వచ్చాయి. ఇలా గుత్తులు గుత్తులుగానే కాస్తుంది, కాకపోతే నా దగ్గర సింగిల్గానే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి కూడా గుత్తులు ఉన్నాయి. ఇంకా రెండు ఉన్నాయి చూడండి, ఇదిగోండి. ఇదండి బత్తాయి గురించి. బత్తాయికి వచ్చేది చిగురు దశలో ఉన్నప్పుడు పేనుబంక వస్తుంది. నెక్స్ట్ ఈ ఇలాంటి పెస్ట్, ఇలాంటి పురుగులే వస్తాయండి. దీనికి నలిపేస్తే సరిపోతుంది. నేను గ్రీన్ కలర్ పురుగు చూపిస్తాను మీకు. ఇదిగో ఇక్కడే ఉంది చూడండి. ఇది ఇంకా పెద్ద గ్రీన్ సైజ్ పురుగు చూపిస్తాను మీకు. గ్రీన్ కలర్ దీని ఐస్ చూడండి, ఇది చూడడానికి ఏలియన్లా ఉంటుంది. చూడండి దాని ఐస్, చూడండి స్టెప్స్ స్టెప్స్ ఉంటుంది. ఇది మనకు 2 డేస్లో చాలా పెద్దగా అయిపోతుంది. వీటిని తీసి నలిపేయటమే. ఇంకొక పురుగు చూపిస్తాను, ఇంకొకటండి.
చూడండి, ఇది ఆకులలో ఉండి మనకు కనిపించవు, కొంచెం జాగ్రత్తగా చూడాలి. చూడండి సేమ్ ఉన్నాయి కలర్ ఆకును పురుగు ఎలా ఉంటుందో చూడండి. ఇది దీన్ని నలిపేయటమే అండి. చూడండి గ్రీన్గా సేమ్ ఆకులానే ఉంది చూడండి. దాని కళ్ళు పురుగు అది ఎలా ఉందో చూడండి. దీన్ని నలిపేయటమే అండి. దొండ చెట్టు కట్ చేశానండి, చూపిస్తాను అది ఎలాగ నేను కంపోస్ట్గా వాడతాను. ఇదండి దొండ చెట్టు కట్ చేసి ఇలా ఆరబెట్టేశాను. ఒక 1 వీక్ వరకు ఇలా ఉంటే బాగా ఆరిపోతుంది, తర్వాత డబ్బాలకు వేసుకున్న ప్రాబ్లం ఉండదు. నేను కొన్ని పచ్చాకులు కూడా ఇలా వేసానండి. ఇలా వేసి వాటర్ పోయకుండా ఇలా గాలికి వదిలేయాలి. చూడండి మూత కానీ ఏం పెట్టకుండా వదిలేయాలి. ఒక 20 డేస్ అలా వదిలేసి మొక్క పెట్టుకుంటే సరిపోతుందండి. నేను పందిరి చూపిస్తాను. ఇది పందిరి అండి. మనం బట్టలు ఆరేసుకునే తీగతో ఇలా కట్టాము. కొన్ని ఏమో కేబుల్ వైర్స్ మిడిల్గా పిల్లల దగ్గర ఒకటి రాడు కర్ర అలా సపోర్ట్ ఇచ్చి ఇలా చేశానండి. ఇదండి దొండ తీగ కట్ చేశాను కదా, ఇది దొండ తీగ. ఇది కింద నుండి తీసుకొచ్చానండి, ఇక్కడ పైన నాకు ప్లేస్ తక్కువ ఉండడం వల్ల కింద నుండి తీసుకొచ్చాను. ఒక 1 వీక్ 10 డేస్లో చిగురు వచ్చేస్తుందండి. లిల్లీ ఇప్పుడే విచ్చుకుంటుంది చూడండి. ఇది గన్నేరు పువ్వులు, దేవుడి కోసమని నేను డబ్బాలోనే పెట్టుకున్నానండి. మీకు మందార పువ్వులు చూపిస్తాను, చాలా పూసాయండి ఈరోజు చూడండి. ఈరోజు చాలా మందార పువ్వులు వచ్చాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.